టైగర్ జంగల్ ఉంటే ఆడ ఎట్టినప్పుడు కవితక ఇంటి దగ్గర సింహాలు పులులు మొత్తం దిక్కున్నాడు ఇడా కేసీఆర్ ఆగే టైం అయిందా ఎంత టైం అంటే అయిందా టైం ఆడ కేసీఆర్ బిడ్డ వరకు ఇట్లా ఫోటోలు అన్ని పుల్ల ఫోటోలు సింహాల ఫోటోలు అట ఇష్టపడదావా అక్క ఇష్టపడదావా కేసీఆర్ బిడ్డని ఇష్టపడదావా ఏంటంట వేసింది ఏంటా స్టైల్గా లిక్కర్ అవుతుంది లిక్కర్ సారాద ఎప్పరాదే దొంగ సారాదండ వేసింది కుళ్ళ కుళ్ళ ఎక్కువ మోమాట పడద్దానా 8 సంవత్సరాలు గిట్ట మోమాట పడి మోపడబడి ఈసారి జై తెలంగాణ అంతా ఉన్నది చెప్పికండి ఇప్పుడు అయ్యా ఢిల్లీ వేడు ఈ నుండి వీకే వేయలేదు ఆడ పోయి వీకే వేయలేదు అది వేడు ఢిల్లీ వేడు కేసీఆర్ పీడ వేయలేదు మనకు మరి అందరు చేతులు పైకెత్తి చప్పలు కొట్టడా లేదా గట్టిగా గట్టిగా అన్న మీరు కొట్టాలి మీకు అన్న కేసీఆర్ కావమ్మా అట్లా గట్ల కొట్టాలి వీడు గబ్బంగా వీడు గట్ల కొట్టాలి బా ఎంత కోపం ఉందే ఇక మీరు ఫస్ట్ నన్ను గెలిపించారు మీరు గెలిపిస్తేనే కష్టపడి గెలిపిస్తేనే మా జాతీయ నాయకత్వం ఏం చేసింది నాకు అబ్బా పూడి రోడ్ గెలిపించిన ఓట్లు ఒక్కది కేసీఆర్ ఓట్లు అని వన్ సైడ్ ఓట్లు వేసారు కరీంనగర్ పార్లమెంట్ లో అందరు ఓట్లు వేసారు కాబట్టి టీఆర్ఎస్ బీజేపీ మీటింగ్ మంది రాలేదు అంటారు వీళ్ళు మంది కాదు అనుకుంటారు గర్వాలు కళ్ళు దొబ్బిపోయినాయి కళ్ళు దొబ్బితేటువంటి అహంకారం కన్న కవరం తలికాయకెత్తే ఎట్లుంది కాబట్టి సార్ నన్ను వేసారు జాతీయ నాయకత్వం అరే కరీంనగర్ పార్లమెంట్ లో గెలిచింది కాబట్టి ఏదో ఒకటి వేయాలని చెప్పి నన్ను రాష్ట్ర అధ్యక్షుని చేశారు చేసిందా లేదా టీవీలో చూస్తున్నా నన్ను అక్క చూస్తున్నా చూస్తున్నా కదా మీరు కష్టపడి గెలిపించి కాబట్టి మా జాతీయ నాయకత్వం రాష్ట్ర అధ్యక్షుని బాధ్యత ఇచ్చింది కాబట్టి మీరు ఏడికైనా అరే సంజయ్ మా ఓడిలో పోయి మేం గెలిపించా సంజయ్ మా ఓడు అని చెప్పి మీరు అందరు చెప్పుకోవాలి బయట చెప్పుకుంటారు లేదా ఏడికైనా ఢిల్లీకి రాజైనా తల్లికి కొడుకే బండి సంజయ్ ఏడికైనా మీ ఓడు మీరు కష్టపడి గెలిపించిన నాయకుడు మీ పేరేసిన నాయకుడు వాళ్ళ అందుకే మర్చిపోనే వాడు వీడు వాగుతుంటే పట్టించుకుంటావు గవని అసలు శనినే ఇక్కడ చూపించిన మీ అందరి కోసం కేసీఆర్ అనే శని తెలంగాణకు పీడ విరిగడైంది పికిడిగా ఇంతకుముందు మీరు దేనికోసం ఓటు వేశారు తెలంగాణ రాష్ట్ర సమితి అంతేనా కదా ముందట తెలంగాణ ఉంది కాబట్టి ఓట్లు పొట్టు గుద్దేది గుద్దే గుద్దిగుద్ది అవునా కదా జెండాలకు తెలంగాణ ఫోటో ఉండే ఇప్పుడు ఏం చేశాడు సారు తెలంగాణ పేరే తీసుకుపడే శని ఇక మనకు ఆయనకు బంధం ఇప్పుడు ఇంట్లో ఏం చేస్తాడు అప్పుడు ఏమన్నాడు నేను తెలంగాణ తల్లికి పెద్ద కొడుకును మీ ఇంటికి పెద్ద కొడుకును మీ అందరినీ చాలుకుంటా అన్నాడా లేదా ఇప్పుడు ఆ కొడుకు ఏం చేసిండు మోసం చేసిపోయాడు వట్టి మోసం చేయలేదు ఇక్కడ తెల్ల మన ఆస్తి దోపుకోపోయాడు మన పైసలు దోసుకొని పోయాడు మన బంగారం దో ఇంట్లో ఇంట్లో పంచాయతీ కొడుకులు వేసిపోతే వేస్తారు ఇంట్లో బంగారం తీసుకపోతాడు ఇంట్లో కాగితాలు రాయించుకుంటారు దుమ్మకాయలు రాయించుకుంటారు ఇల్లు రాయించుకుంటారు భూములు రాయించుకుంటారు పైసలు వట్టుకపోతారు బ్యాంకు డిపాజిట్ అన్ని వట్టుకపోతారు ఇంట్లో లిస్ట్ అది కేసీఆర్ వేసింది అదే తెలంగాణ తల్లికి ద్రోహం చేసిండు మనందరూ ద్రోహం చేసి మన పైసలు వట్టుకపోయాడు మన పైసలు దోసుకపోయాడు మన భూములు కబ్జా వేసిండు అన్ని ఇసుక మాఫియా వేసిండు ల్యాండ్ మాఫియా వేసిండు అన్ని శాండ్ మాఫియా అన్ని వేసిండు పొట్టు పొట్టు సంపాదించుకున్నాడు ఇలా ఏం చేసాడు ఆయన బిడ్డ వేసుకపోయి 100,000 కోట్లు తీసుకపోయి ఢిల్లీ సారథంగా వేస్తుందట ఊగుతావా ఈ పూడిలో ఎంతమందికి డబుల్ బెడ్రూమ్ వచ్చినాయి ఎంతమంది వేసిన డబుల్ బెడ్రూమ్ కూడా ఒక్కరికన్నా ఇక్కడ ఎంతమందికి ఉద్యోగాలు వచ్చినాయి ఎంతమందికి రైతులకు రుణమాఫీ వేసింది ఒక్కరికన్నా ఎంతమంది దళితులకు దళిత పని వచ్చింది ఎవరికైనా వచ్చిందా ఎవరికైనా 3 ఎకరాలు వచ్చిందా బీసీ కులవతులకు ఎవరికైనా ఒక్క పైసా వచ్చిందా ఈ 8 సంవత్సరాలు రైతులకు ఒక్కరికైనా నష్టపరిహారం ఇచ్చిందా మరి మా మోడీ సారము 2,40,000 ఇల్లు ఇచ్చిండు ఇస్తే పూడోళ్ళు ఏం పాపం చేశారు ఒక్క ఇల్లు ఇయ్యాలే కదా ఇయ్యలే ఏంటంటే మోడీ సార్ ఇచ్చిన 2,40,000 ఇళ్లను నేను లెక్క అడిగిన రాంగా సార్ ఆ లెక్కనకి ఎంతమందికి ఇచ్చాయి నేను పూడూరు ఓతున్నా కొడిమాల ఓతున్నా మల్యాల ఓతున్నా మళ్ళీ గంగాధర ఓతున్నా ఇట్లా తిరుక్కుంట ఓతున్నా మా ఊళ్ళకి చెప్తా ఎవరికైనా దరఖాస్తు ఇళ్ళ దరఖాస్తు లేకుండా ఏ పెట్టకూడదు తీసుకుంటా ఇవ్వాలన్న మా ఊళ్ళు నా పార్లమెంటు నియోజకవర్గంలో ఎవరికైనా ఇల్లు రాలేదంటే
ఇంకా మోడీ సార్ గారు పట్టుకొని వస్తా శాంక్షన్ చేసుకొని వస్తా వాళ్ళు లిస్ట్ ఇస్తారంటే లిస్ట్ ఇస్తలేరు ఎందుకు ఇస్తారంటే ఇల్లు ఇస్తే మీరందరూ పువ్వు ఊర్తు కొట్టేస్తారు కాబట్టి ఆయన ఇయ్యడు ఇంకోని ఇయ్యనియడు నేను చెప్పిన సార్ 2,40,000 ఇల్లు సరిపోకుంటే ఇంకా 2 లక్షలు శాంక్షన్ చేసుకొస్తా అని చెప్పి నేను నేను ఇప్పుడు ఎంపీని ఒక పార్టీకి రాష్ట్ర అధ్యక్షుని మా పార్టీ మన పార్టీ అధికారంలో ఉంది నేను చెప్తున్న మాట ఇంటరు నా మాటకు విలువ ఉంటది కాబట్టి ఇంకా 2 లక్షల ఇండ్లైనా 3 లక్షల ఇండ్లైనా శాంక్షన్ చేసుకొస్తా ఈ అంటే డబుల్ బెడ్రూమ్ పేరుతోని అందరి నట్టెట్లా ముంచిండు ఆ ఉన్న ఇల్లు కూడా ఉండేటట్లా కాదు గోడను మూడితే కూలిపోయి ఇల్లు గిల్లుగా కూలిపోతున్నది రాత్రి అంతా ఊరుస్తున్నది వర్షం పడితే ఊరుతున్నది ఇక్కడ నారాయణపూర్ చెరువు ఊడిచినట్టే మొత్తం ఇళ్ళన్నీ మునుగుతున్నాయి పీక్తున్నాయి డబుల్ బెడ్రూమ్ ఇస్తున్నాడు రుణమాఫీ ఏమంటే ఇస్తున్నాడు నేనేమంటున్నాంటే మనకు ఉద్యోగం చేయడానికి పైసలు ఇవ్వట డబుల్ బెడ్రూమ్ కట్టడానికి పైసలు ఇవ్వట రుణమాఫీ చేయడానికి పైసలు ఇవ్వట దళితులకు 3 ఎకరాలు చేయడానికి పైసలు ఇవ్వట దళిత బంధు ఇవ్వడానికి పైసలు ఇవ్వట మా బీసీ కుల వృత్తులకు పైసలు ఇవ్వడానికి కురుమూలకు కానీ షాలోలకు కానీ ముదిరాజులకు కానీ గౌళ్ళకు కానీ యాదవులకు కానీ ఎవరు కానీ కాపులకు ఎవరికైనా కానీ ఎస్సీ ఎస్టీ బీసీలు ఎవరికైనా కానీ వాళ్ళకి ఏమైనా ఇద్దామంటే పైసలు ఇవ్వట ఇలా జీతాలు ఇద్దామంటే పైసలు ఇవ్వట ఏం ఇవ్వట కానీ ఆయన బిడ్డ మాత్రం 100,000,000,000తోని ఢిల్లీలో దండ ఏడక మాత్రం 100,000,000 రూపాయలు మాత్రం కేసీఆర్ సార్ దగ్గర రేట దీన్ని ప్రశ్నించాలా లేదా దీన్ని ప్రశ్నిస్తే బండి సంజయ్ తిడుతుండట నేను తిట్టినాను ఎప్పుడన్నా తిట్టానా మరి కేసీఆర్కి భాష రాదనకు రండ ముండ గాడి కొడుక ముండ కొడుక తల నరక ముక్కు నరక మూతి నరక నాకు ఉన్నదే గుండె నాకు ఉన్న పాడ ఎవరవుతున్నాయనా నేను చెప్పిన సార్ నా గుండు నరకటా అంటూ ఫామ్ హౌస్కి వస్తా గ్యారెంటీ వస్తా నాకు ఎక్కువ సంవత్సరాలు బతకాలని ఏం లేదు మస్తు బతికిన ఏ చాలు ఎంపీ అందరు కష్టపడి ఎంపీ గెలిపించారు రాష్ట్ర అధ్యక్షుడు వేసారు కొట్లాడొత్తు లొల్లి లొట్టే పడుతున్నా నిన్ను మాత్రం ఇష్టపెట్ట అని చెప్పి చెప్పిన నిన్ను మాత్రం ఇష్టపెట్ట నేను తెలంగాణ అన్నా మీరందరూ మనమందరం విజయం సాధించడమే ఎందుకంటే మన భయంతోనే 8 సంవత్సరాలు ఫామ్ హౌస్లో ప్రగతి భవన్లో మంచిగా తాగి వనడం లేదా ఇప్పుడు ఏం చేస్తాం మీరందరూ నాకు అండగా ఉండరు కాబట్టి మీరందరూ నాకు సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి మీరందరూ నాకు చేదోడు వాదోడుగా ఉన్నారు కాబట్టి కేసీఆర్ మీద యుద్ధం చేస్తే భయపడ్డ కేసీఆర్ తెలంగాణలో తిరగలేక భయపడి గజగజ వానికి ఇలా ఢిల్లీకి పారిపోయిన విషయాన్ని ఒక్కసారి గుర్తుంచుకొని అది మీ పూడరుల గొప్పతనం కూడా నన్ను గెలిపించడం మీ పాత్ర ఉంది కానీ మీ గొప్పతనమే ఇక ఢిల్లీ వేడు ఢిల్లీ వేడు ఢిల్లీ నుంచి మళ్ళా వంత అమెరికా వంత ఈ దేశంలో ఉంచా కేసీఆర్ ఇట్లా మోసం చేస్తున్నా ఇలా మోడీ సార్ మన 146,000 ఉద్యోగాలు ఇచ్చిండు రైతులకు న్యాయం చేస్తాడు అన్ని రకాల సహాయం చేస్తాడు ఇక్కడ స్థానిక సమస్యలున్నాయి పోతారం చెరువు విషయం తెలుసు కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తయిందని చెప్పుకుంటారు తప్ప పోతారం చెరువు గురించి మాట్లాడటం లేడు చిన్న కాలువల కమిషన్ల కోసం కాంట్రాక్టర్లను బెదిరించే పరిస్థితి ప్రాంతంలో వచ్చింది కాంట్రాక్టర్లకు బిల్లు ఇయ్యరు కాంట్రాక్టర్ పనులు చేయాలంటే ఇక్కడున్న నాయకులకు కమిషన్లు ఇవ్వాలి కమిషన్లు ముఖ్యం తప్ప ప్రజలకు ఇచ్చిన హామీని నెరవేర్చుడు వాళ్లకు ముఖ్యం కాదన్న విషయాన్ని గుర్తుంచుకోరు ఇవాళ దాంతోపాటు మన బ్రిడ్జ్ కొడిమ్యాల నుంచి బ్రిడ్జ్ ఉన్నది కొడిమ్యాల నుంచి కొండగట్టుపోయే బ్రిడ్జి ఆ బ్రిడ్జ్ కూడా పూర్తి చేస్తా అని చెప్పి దాని సంగతి అట్నే మరిచారు ఇవాళ ప్రజా సంగ్రామ యాత్ర ఎందుకు చేస్తున్నామంటే ఈ మిమ్మల్ని గెలిపించినటువంటి నాయకులు టీఆర్ఎస్ పార్టీ నాయకులు మీకు ఎన్నికల ముందు చెప్పారు ఏం చెప్పారు డబుల్ బెడ్రూమ్ ఇస్తామని చెప్పారు ఇవాళ మీరు గెలిపించిన నాయకులపై అడగాలి నా పూడూరులో నన్ను గెలిపించిన కార్యకర్తలు మా ఓటర్స్ అందరు కూడా మాకు డబుల్ ప్రజలందరూ కూడా ఓటర్స్ ప్రజలందరూ కూడా మాకు డబుల్ బెడ్రూమ్లు ఇస్తలేవు సార్ అని చెప్పి నిలదీస్తున్నారు సార్ అని చెప్పి పోయి కేసీఆర్ ను అడగాలా లేదా అడగడానికే ప్రజా సంగ్రహం మాత్రం చేస్తున్నాం మా తమ్ములు ఉద్యోగాలకు చచ్చిపోతున్నారు ఉద్యోగం లేక ఇంటికి భారమే గడ్డాలు మీసాలు పెంచుకొని బాధపడుతున్నారు మా తమ్ములకు ఉద్యోగాలు ఇస్తాను సార్ ఇంటికో ఉద్యోగం ఇస్తాను సార్ ఎప్పుడు ఇస్తావు సార్ అని చెప్పి అడగాలా లేదా అడగడానికి కోసం మాత్రమే ఈ ప్రజా సంగ్రామ యాత్ర చేస్తున్నాం రుణమాఫీ చేస్తానో ఎందుకు చేస్తారో సార్ అని అడగడానికి మాత్రమే ఈ ప్రజా సంగ్రామ యాత్ర చేస్తున్నాం ఏడవైనా మొన్న స్టార్ట్ చేస్తామన్న సంవత్సరం నుంచి తిరుగుతున్న ఈ తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ అధికారం రావాలి మీ అందరికీ న్యాయం చేయాలి మీరు గెలిపించిన ఎంపీగా మీరు ప్రేమ అభిమానంతో నాకు ఓట్లేసి గెలిపించారు
మీరు గెలుపించారు కాబట్టి ఇక్కడ తమ్ముళ్ళకు న్యాయం చేయాలంటే మా అక్క చెల్లెలకు న్యాయం చేయాలంటే మా రైతు సోదరులకు అన్ని బీసీ ఎస్సీ ఎస్టీ వర్గాలకు న్యాయం చేయాలంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో మన ప్రభుత్వం రావాలి పేదల ప్రభుత్వం వస్తనే మనకు న్యాయం జరుగుతుందని చెప్పి భావించే మీ కోసం ఈ రోజు ప్రజా సంగ్రామ యాత్ర సంవత్సరం చేస్తున్నానా